సరే అది ఇవాళ డేషింగ్ డాషింగ్ డేరింగ్ అండ్ డైనమిక్ కృష్ణ గారు ఆయన మన మధ్య లేరన్నది ఒక నమ్మలేని నిజం. మరి మొదటి నుంచి కూడా ఆయన సినిమా చలనచిత్రంగా ప్రస్థానం నుంచి చూసుకుంటే కూడా ఎన్నో అంటే సాహసాలకు కానీ ప్రయోగాలకు కానీ వాటన్నిటి కూడా ఒక మారు పేరు కృష్ణ గారు. ఆయన ఎన్నలేని సేవలు చలనచిత్ర రంగానికి చేయడం జరిగింది. ఆయన మొదటి హాలీవుడ్ కౌబాయ్ సినిమా అయితే కానివ్వండి, మొదటి సినిమా స్కోప్ సినిమా అయితే ఏంటండి, లేకపోతే మొదటి 70mm సినిమా, లేకపోతే మొదటి డిటిఎస్ సౌండ్ సిస్టమ్తో సినిమాలు ఇవన్నీ కూడా ఆయన ఏ టెక్నిక్ వచ్చినా మొదట్లో మన తెలుగు చలనచిత్ర రంగానికి ప్రవేశపెట్టి అలాగే ఒక నటుడిగా ఒక దర్శకుడిగా ఒక నిర్మాతగా కూడా ఇట్లా పద్మాలయ స్టూడియోస్ని స్థాపించి ఎన్నో మహత్తరమైన మంచి సినిమాలు ఆయన తీయడం జరిగింది. అలాగే ఒక సాంఘిక చిత్రాలు అయితేనేమి, జానపద చిత్రాలు అయితేనేమి, లేకపోతే చారిత్రాత్మక చిత్రాలు, అలా అన్ని సినిమాల్లో కూడా ఆయన నటించి ఆయన అందరి హృదయాల్లో కూడా ఒక చెరగని ఒక ముద్రని ఆయన ఒక గూడు కట్టుకున్నాడు ఆయన కృష్ణ గారు. అలాగే ఆయన అంటే ఇవాళ ఆయన లేరంటే అందరినీ మొత్తం కేవలం చలనచిత్ర పరిశ్రమనే కాకుండా ఆయన అభిమానుల్ని మొత్తం తెలుగు జాతిని అంతా కూడా ఆయన శోక సముద్రంలో ముంచి అందరు కూడా ఒక తీరని లోటుగా ఆయన ఏదైనా ఆయన సాధించినవి భూమి మీద అంతా పుడతారు గెడతారు. ఒక మనిషి మహోన్నత విద్యాపత్రంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుండా దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలంటారు. మరి అటువంటి ఈ మూడు కలిపిన సత్సంకల్పం అయితేనేమి అకుండా దీక్ష ఆయన దారిలో ఆయన నడవడం అంటే ఆయన ఒక కల్పతరువు కల్పవృక్షం నిర్మాతల పాలిటీ. అలాగే ఒక నాన్నగారు ఆయనలో ఉన్న సారూప్యం చాలా ఉంది, చాలా విషయాల్లో ఉన్నాయి. ఏంటంటే ఆయన ఎప్పుడు అంటుండేవారు కూడా నాన్నగారు ఆయన నిర్మాతలకి అయితేనేమి, అలాగే ఈయన కూడా ఎప్పుడైనా మీరు సినిమాలు తీసినప్పుడు ఆ సినిమాలు మాత్రం మీరు ఎక్కడ తాకట్టు పెట్టద్దు, ఆ నెగిటివ్ని ఏదో అవసరాలకో మీరు తాకట్టు పెట్టద్దు, ఎప్పటికైనా అవి బంగారు గుడ్లు పెట్టే బాతులు అవి. నాన్నగారి తెనమి కృష్ణ గారు అంతే వీళ్ళిద్దరే నాకు తెలిసి ఇండస్ట్రీలో. సో అలాగే వాళ్ళు అలాగే కృష్ణ గారు కూడా ఒక నిర్మాతలకు ఒక పాలిటీ ఒక కల్పవృక్షం, వాడికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నిర్మాణంలో ఆయన సహకరిస్తూ టెర్మినేషన్ తగ్గించుకోవడం అయితే ఏమేమి పారితోషికం, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా సహాయపడడం ఏంటి, లేకపోతే కొత్త కొత్త నిర్మాతలను ఇంట్రడ్యూస్ చేసింది కొత్త దర్శకుల్ని పరిచయం చేసింది అంటే వీళ్ళిద్దరే నాన్నగారు ఎన్టీఆర్ అండ్ కృష్ణ గారే. నేను ఆయనతో సుల్తాన్ సినిమా చేయడం జరిగింది. అప్పుడు అండమాన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎన్నో విషయాలు నాన్నగారి గురించి ఈ షార్ట్లకి యాపిల్లో మాట్లాడుకుందామని ఆయన గురించి తెలుసుకుందామని ఆయన అడిగితే ఆయన ఎప్పుడు నాన్నగారి విషయాలు చెప్తూ ఉండేవాడు. ఆయన అంటే అక్కడ బుర్రిపాలెం ఆయన అక్కడ ఏలూరు కాలేజ్లో చదవడం అటు నాన్నగారి సినిమాలు మొదట అడిగి ఆయన వెళ్ళినప్పుడు ఆయన తిన్న లాడి దెబ్బలు అయితేనేమి, లేకపోతే ఇవన్నీ మన ముచ్చటేస్తుంది ఇవన్నీ కాదండి మీ గురించి చెప్పండి అంటే ఆయన అలా ఒకళ్ళు స్ఫూర్తిగా నా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఇవాళ రేపటి ఇప్పుడు ఉన్న ఈ నిర్మాణ విధానానికి కూడా ఇవాళ ఒక కృష్ణ గారు అయితేనేమి ఒక నాన్నగారు అయితేనేమి వాళ్ళు ఒక స్ఫూర్తి ప్రదాత భావి నిర్మాతలకు అందరూ కూడా అంటే చలనచిత్ర పరిశ్రమ బాగుండాలి, అందరు బాగుండాలి, పంపిణీదారులు అయితేనేమి ఎగ్జిబిటర్లు అయితేనేమి నిర్మాతలు మొత్తం అందరు బాగుంటేనే చలనచిత్ర రంగం బాగుంటుంది అన్న ఎప్పుడు ఒక కళామతల్లి ఏ కళామతల్లి అయితే వాళ్ళని పోషించి ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఆయన ఎంపీగా కూడా ఏలూరులో 89లో
ఆయన ఎంపీగా గెలవడం జరిగింది ఏలూరు నుంచి. అలాగే ఆయన సేవలను కూడా గుర్తించి మరి అటు 2009లో ఆయనకి పద్మభూషణ్, అలాగే ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, అలాగే ఆయనకి ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్యం దాని తర్వాత ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఆయన సేవలను గుర్తించి ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి అంటే 350 సినిమాల్లో నన్ను పై చులుకు సినిమాల్లో నటించారు ఆయన. సో నాకు తెలిసి నాన్నగారు ఎప్పుడు అంటుండేవాడు నేను, అంటే ఇంత అందమైన వాడు ఎక్కడ పుట్టాడా, ఇంత మంచి మనిషి ఇంకెక్కడ ప్రపంచంలో పుట్టాడా, అలాగే కృష్ణ గారు అంత అందమైన మనిషి ఇంకెక్కడైనా పుట్టాడా అని. సో అలా ఏదో కారణం జన్మం అంతే, ఏదైనా వాడిగా పద్మల స్టూడియోని నిర్మించడం, దాని తర్వాత సరే వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు కూడా బాగా మంచి హీరోగా రాణించడం. ఒకటే బాధ ఏంటంటే ఒకటి దాని తర్వాత ఒకటి నెలల్లో కొన్ని ఇటువంటి దుర్ఘటనలు సంభవించాయి. సరే ఆవిడ మన ఆయన శ్రీమతి గారు ఇందిరా గారు, అలాగే వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి రమేష్ బాబు అట ఒకే సంవత్సరంలో ఇలా జరగడం సరే ఇలాంటివన్నీ కాదు కానీ ఇట్లకి ముందు కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని. జరిగేది మానక తప్పదు ఏమంటాం, చాలామందికి విషయాల్లో ఏదో కాలమైన దానికి వైద్యం రోజులు గడిచిన కొద్దీ మర్చిపోతామని, కానీ ఇలాంటి వాళ్ళు మనం జీవితాంతం మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలు అయితే ఏమి వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ స్వభావం అలా వాళ్ళు చేసిన సమాజానికి సేవలు అయితేనేమి, కళామందలికి చేసిన సేవలు అయితేనేమి, వాళ్ళు తీసిన సినిమాలు అవన్నీ కూడా శాశ్వతంగా మిగిలిపోయి ఉంటాయి. అవి ఉన్నంత వరకు వాళ్ళ మనుషులు గుర్తుండిపోతారు అని తెలియజేసుకుంటూ నా యొక్క ప్రగాఢ సానుభూతి సంతాపం ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.